గజ్జాలు రెండు కట్టలోయ్యా, గజ్జలు గజ్జాలు రెండు కట్టలోయ్యా, గజ్జలు గజ్జాలు రెండు కట్టలోయ్యా, గజ్జలు గజ్జాలు రెండు కట్టలోయ్యా. నా ఇష్టరవి అయ్యజెండ రాజనవరి రాజన, ఎనక ముందు చూడండి రాజనవరి రాజన, ఇష్టరవి అయ్యజెండ రాజనవో రాజన, ఎనక ముందు చూడండి రాజనవరి రాజన, ఇష్టరవి అయ్యజెండ రాజనవరి రాజన, ఎనక ముందు చూడండి రాజనవరి రాజన, ఇష్టరవి అయ్యజెండ రాజనవరి రాజన. రాజనవరి రాజనవరి గుల్లపల్లి రాజనవరి వెనకటూరు రాజనవరి కుంగారం రాజన, గజ్జలు గజ్జాలు రెండు పార్లమెంట్ సభ్యులు శైలకు ఉండండి మేడం ఒకసారి. నేటి వరకు జూలై 25 నుంచి నేటి వరకు సార్ 24 రోజులు అవుతుంది సమ్మె అయ్యేవాటి. మేము గత 24 రోజుల నుంచి ఎప్పటి నుంచి అసలు ఏం చెప్పని పరిస్థితి సార్, మేము 15 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. ఇచ్చి మన జూలై వరకు సార్ 24 రోజులు అవుతుంది సమ్మె అయ్యేవాటి. ఎటువంటి విషయం అక్కడ నుంచి చెప్పకూడదు సార్, చాలా బాగా సార్ మాకు ఏమి మేము ఎవరైనా కానీ కాదు, 3 సార్లు 2017 ఫిబ్రవరి 24 ప్రగతి భవన్లో చెప్పడం జరిగింది సార్. వీళ్ళందరికీ పేస్కెళ్ళు ఇస్తాం, ప్రమోషన్ ఇస్తాం, 55 సంవత్సరాలు అయిన వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు వాసులకు ఉద్యోగం ఇస్తాం చెప్పింది సార్. తర్వాత సందర్భంలో సెప్టెంబర్ 9 వీఆర్ఏలకు పేస్కేలు ఇస్తాం అని రెడ్డి గారు అసెంబ్లీలో అడిగిన సందర్భంలో మేము ఇస్తాం, బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారు, 90% మంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేస్తాం, మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు చేసినా కానీ ఇప్పటికి మాకు నెరవేర్చుంది సార్. మేము సార్ అప్పటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి వెళ్ళి 2014 సమగ్ర కుటుంబ సర్వే కానించి నేటి దళిత బంధువులకు అన్ని కార్యక్రమంలో ఉన్నాం సార్. మాకు చేసే పనులు కాక చేయకూడని పనులు కూడా మేము చేస్తున్నాం సార్. మేము విలేజ్ లెవెల్లో కావచ్చు, మండలి లెవెల్లో కావచ్చు, రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో కావచ్చు, కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, ప్రతి ఎక్కడ మేమే ఉన్నాం సార్. మేము లేని పని అంటూ చేయని పని అంటే ఏం లేదు సార్. మేము చేసే విధులు కాకుండా చేయలేని విధులు కూడా మొత్తం చేసే సందర్భంగా ఉన్నాం సార్. మాకు స్టాండ్ రోడ్ లేదు, చేయలేని పరిస్థితి చేస్తున్నాం. సో ఇప్పటికైనా తమల ద్వారా మా యొక్క సమస్యల గురించి మా న్యాయమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయో పేర్కెళ్ళి అందులో ప్రమోషన్లు 50 సంవత్సరాలకు ఉద్యోగం కల్పించాలని భారత్ మాతాకి భారత్ మాతాకి. బీఆర్ఏ సోదర సోదరి మనందరూ కూడా ఆజాదీగా అమృత్ మహోత్సవ శుభాకాంక్షలు. మీరు చేస్తున్నది నోటి ధరణి పోర్టల్ తీసుకొచ్చి లేనిపోని తలకాయ నొప్పులు తీసుకొచ్చి పెట్టి ముందు వీఆర్ఓలను తీసేసి మళ్ళీ వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లలో మరుగు చేసుకుంటా ఇవాళ మీ జీవితం అంతా త్రిశంకు సర్గంలో ఉంటున్నది. ఫిబ్రవరి 24 అంతేనాన్న రాష్ట్రంలో రైతుల్ని మహిళల్ని రైతులకు చేపట్టలేదు అన్నాడు గదే హాల్లో మీకు కూడా తెచ్చుంటారు మీటింగ్ ప్రగతి భవన్లో అంతేనా. వాళ్ళ పాపం డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. యువత అందరు యువకులే కనబడుతుందిగా, సరే నీకు ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు లేని వాళ్ళకి 3,016 రూపాయలు అన్నాడు. ఇంత
దళితులని ఆదివాసీని గిరిజన మహిళల్ని అయితే చీరలు పట్టుకుంటూ ఇచ్చేస్తున్నారు ఈ మధ్య. సో అన్ని వర్గాల వారిని మోసం చేసినట్టు మిమ్మల్ని కూడా మోసం చేసింది కల్లోకుండా. మీకు పే స్కేల్ ఇస్తానడు అన్నిటికంటే గమ్మత్ ఏంటంటే మన దాంట్లో వీఆర్ఏల దాంట్లో అందరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలే 90% మంది ఉన్నారు. వీళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తా అని అరచేతిలో వైకుంఠం చూపించిండు. మీరేమన్నా కానీ యాక్టర్ మాత్రం బ్రహ్మాండమైన యాక్టర్ అవుతుండే. మీడియా మిత్రులకి వీఆర్ఏ వ్యవస్థ వీళ్ళతోటి వీళ్ళ ఒకటి రెవెన్యూ సర్వేలు ల్యాండ్ సర్వేలు చేపిస్తుండేనా? పెన్షన్దారులు ఎవరు ఐడెంటిఫై చేసుడు, కళ్యాణ లక్ష్మి ఐడెంటిఫై చేసుడు, షాదీ ముబారక్ ఐడెంటిఫై చేసుడు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే పొలాలల్లో ఏమేమి పొలాలు ఖరాబ్ అయినాయి, ఏం పంటలు వేస్తారు, ఏ గ్రామంలో ఏ పంటలు వేస్తారు, ఏ సర్వే నెంబర్లు ఏ పంటలు వేస్తారు, ఎలక్షన్లు రాగానే ఎండలేదు వానలేదు వీళ్ళందరూ పోయి ఎలక్షన్ల డ్యూటీ పనిచేయాలి, తూములల్లా గేట్లల్లా గేట్లు తీయాలి పెట్టాలి అంతేనా? చెరువులలో తూములు గేట్లు మీరే ఇద్దరు పెరుగురు. ఇక గ్రామాలలో ఏం పంచాయతీ అనేది వీళ్ళే చేయాలి. వీళ్ళని ఇలా ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఇక పోనీ వీళ్ళు మళ్ళా రికార్డ్ అసిస్టెంట్ వెళ్ళి కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళు సరే ఈయన దాకా మంచిగానే ఉంది మన దేశం మన గ్రామం మన ఏదో సేవలు చేసుకున్నాము అడిషనల్ పని చెప్తుంది అడిషనల్ పేమెంట్ ఇయ్యాక డ్రైవర్ల లెక్క కూడా వాడుకున్నారండి వీళ్ళని డ్రైవర్ల లెక్క కూడా వాడుకున్నారు. ఈ దొరతనానికి ఇక అది లిమిట్ లేనితనం అన్నట్టు అవన్నీ వాడుకుని ఇవాళ ఇలా జీవితాలని ఇలా భార్య పిల్లల్ని కుటుంబాల అంతా త్రిశాంత సర్గంలో వదిలేసి 24 రోజులు అయింది. అంటే నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే 1000 మంది 23,000 మంది 24,000 మంది మీరందరు రాష్ట్రంలో ధర్నాలు చేస్తుంటే 24 రోజులు అయిందా? చేస్తుంటే పట్టించుకోవట్లేదంటే ఇక ఎట్లా ఓడిపోతా అని డిసైడ్ అయినట్టున్నాం అంతే కదా. ఒక రాజకీయ నాకు నేను కూడా రాజకీయ పార్టీ నాది కూడా 25,000 మంది ఈ రోడ్ల మీద ఉన్నారు అంటే ఏదో ఒకటి ఆలోచన చేయాలి కదా. అంటే ఈయనకి రాష్ట్రంలో రోడ్ల మీద ఏమవుతున్నది అన్న సోయి కూడా లేకుండా ముఖ్యమంత్రి తయారయ్యాడు. అంతే కదా, మరి ఎలక్షన్ సంవత్సరం వచ్చే కనీసం ఎలక్షన్ల కోసం అన్న మాట్లాడాలి చేయాలి పిలవాలి పిలిచిండా వాళ్ళన్న మీ రిప్రజెంటేటివ్ వల్ల పిలవాలి. సో వీఆర్ఏలు గ్రామాలలో లేకపోతే ఉట్టి రెవెన్యూ వ్యవస్థనే అతలాకుతలం కాదండి. అగ్రికల్చరు మీ రూరల్ డెవలప్మెంటు చెరువులు ఇరిగేషను అన్ని డిపార్ట్మెంట్లు కూడా అయోమయంలోనే ఉంటాయి. మొత్తం వ్యవస్థనంతా ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యవస్థనంతా రిస్క్లో పడేసింది. మొత్తం ఫామ్ హౌస్లు ఉంటాడు మంచిగా సల్లగా వేసేసుకుంటాడు పంటాడు తింటాడు. ఎట్లా మనం 5 ఏళ్ళ కోసం ఎన్నుకున్న తప్పు చేసాం ఆయన? 5 ఏళ్ళ లోపల మనకు రాజ్యాంగం మనం ఏం హక్కు ఇవ్వలేదు. ఇక ఆగాల్సింది 5 ఏళ్ళు. ఈసారి అన్న తప్పు చేయకూడదు. బ్రదర్ మహిళలు ఉన్నారు నా సోదరిమణులు ఉన్నారు అందరికీ వాగ్దానాలు చేస్తూ ఉన్నాము. న్యాయబద్ధంగా ఉన్న మీ కేసుకెళ్ళి ఇవ్వటం, మీ రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడైతే మీ వారసులని ఎన్నుకోవటం దాన్ని న్యాయబద్ధంగా రూల్స్ పరంగా మీకు ఖచ్చితంగా చేస్తామన్న మాట మీకు ఇవాళ మేము ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఓడి ఓడుతాడు ఓడి గెలుస్తాడు మనకు తెలుస్తుంది, దాని డౌటే లేదు. ఇవ పోలీస్ అన్నలు కూడా న్యాయంలో తిరుగుతూ ఉన్నారు. ఏడికి పోయినా మెల్లమెల్లగా మెల్లగా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అందరూ మారిరు. ఎస్ఐఎల్ సిఐఎల్ ఇంకా ఇద్దరు 12 నెలలు 14 నెలలు ఉంది కదా, అలా జర ట్రాన్స్ఫర్ వాళ్ళు 3-4 నెలలు అయితే వాళ్ళు మారుతారు. ఇది ప్రతిసారి ప్రభుత్వాలు మారేటప్పుడు ఇవన్నీ జరిగేటివి అవన్నీ. సో ఆ రొటీన్ మొదలైంది. మీ అందరిని కొడతా ఉన్నాను, దయచేసి మీరు కొట్లాడండి.
డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి, పే స్కేల్ ఇవ్వాలి, మీ రిటైర్మెంట్ ఏజ్ మీద క్లారిటీ కూడా ఇవ్వాలి. అసలు పంచాయతీ ఏడొచ్చింది తెలుసా అన్న, ఇసుక మురము రవాణా మీద కూడా మీరే దృష్టి పెడతారట కదా. దొర లూటీలు వేస్తుంటే దొర దొర ఎమ్మెల్యేలు అన్నారు, మీరు ఆపకపోతే మరి ఇట్లనే ఇస్తారు కదా, ఎట్లనే ఇస్తారు కదా. మరి ఇప్పుడు పైసలు లేకపోయే, కొత్త కళ్యాణ లక్ష్మి ఎన్నిక లేకపోయే, కొత్త షాహి ముబారక్ ఎన్నిక లేకపోయే, కొత్త పెన్షన్ ఎన్నిక లేకపోయే, మీరేమో ఐడెంటిఫై చేస్తున్నారు లబ్ధిదారుల్ని, ఐడెంటిఫై చేస్తున్నారు ఇస్తున్నారు. ముసలాయనకి పురుషత్గా వండనిస్తలేరు. ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా ఇసుక దోపిడీ చేస్తుంటే మీరే దాన్ని లైన్ లైట్లకు చెప్తున్నారు, మీడియాలో చెప్తున్నారు, లేకపోతే బీజేపీలో చెప్తారు, ఏదో చేస్తారు కదా మా దేశం మీద గ్రామం మీద ప్రేమతోటి. మరి దొరకు వ్యతిరేకం పోతుంది కదా, మళ్ళీ దొర మీ మీద కోపం చూపుతాం అన్నట్టు, అంతే అన్నట్టు కదన్న. సరే సింపుల్ వేసుకుందాం, 2018లో ఇలా ఓట్లు వేసినందుకు సింపుల్ వేసుకుందాం. ఎలక్షన్ల సమయం ఆసన్నమైంది, మీ ఎమ్మెల్యే ఎలక్షన్ల దాకా మేము నిలబడతాం. మీ పోరాటం మా పోరాటం. రేపు మన ప్రభుత్వం వచ్చినాక మీ పే స్కేల్, మీ రెగ్యులరైజేషన్, మీ రిటైర్మెంట్ ఏజ్, మీ మళ్ళా వారసత్వం, దీన్ని మీరు కూడా కంప్లీట్ క్లారిటీ. న్యాయబద్ధంగా ఉన్నాయన్నీ చేస్తామండి. అరచేతుల వైకుంఠం చూపించడం మా వల్ల కాదు. కాబట్టి బ్రదర్, మీ అందరితోటి మేము ఉన్నాము, మీతో కొట్లాడతాం, మీ డిమాండ్స్ అన్నీ సాధించే వరకు మీ ఎంబడినే మీ సోదరుడుగా మేము నిలబడతాం. థ్యాంక్ యూ.